అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతున్నటువంటి సమయంలో భారత్పై చాలా కీలకమైన బాధ్యత వచ్చి పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ను ఉద్దేశించి చాలా కీలకమైన వ్యాఖ్యలు మాట్లాడారు. ఏమన్నారు ఆయన మాటల్లో అంటే, భారత్ కనుక మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు కనుక చేస్తే మాకు ఓకే అన్నారు. సహజంగా ఏ రెండు దేశాల మధ్య అయినా యుద్ధం నెలకొన్నప్పుడు శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత సహజంగా ఐక్యరాజ్య సమితి. కానీ ఐక్యరాజ్య సమితి కొంత ఫెయిల్యూర్గా కనపడుతోంది. ఐక్యరాజ్య సమితిని లెక్క చేసే పరిస్థితుల్లో ఏ దేశం కూడా లేదు. సో ఇవి ఐక్యరాజ్య సమితి అనే దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకో ఉన్న అవకాశం ఏంటి, అగ్రదేశాలు. అగ్రదేశాలు అంటే ప్రస్తుతం అగ్రదేశాలుగా పిలుస్తుంది ఒకటి బ్రిటన్ని అంటే యూరప్ని, రెండు అమెరికాని, మూడు చైనాని. ఈ మూడు ప్రపంచంలో అగ్రదేశాలుగా కొంత చలామీన అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అమెరికా వన్ సైడ్గా నాటో అంటే యాక్చువల్గా అసలు యుద్ధానికి కారణమే అమెరికా అని ఒక ఆరోపణ ఉంది. ఏంటి, అమెరికా సంయుక్త సైన్యం, అమెరికా యూరప్ సంయుక్త సైన్యం నాటో ఏదైతే ఉందో ఆ నాటో బలగాలు ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకోవటాన్ని వ్యతిరేకిస్తూనే రష్యా యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఉక్రెయిన్ దేశంలో కూడా నాటో ఉంటే, నాటో సభ్యత దేశంగా ఉక్రెయిన్ చేరితే రష్యా బోర్డర్లోకి రష్యా ఐడియాలజీని వ్యతిరేకించే నాటో సైన్యం వస్తే అది తమకి ఇబ్బంది అని చెప్పేసి, అది భౌగోళికంగా తమకి వ్యతిరేకం అని చెప్పేసి ఆ కారణం చేతనే రష్యా యుద్ధం స్టార్ట్ చేసింది. ఇక ఇక్కడ అమెరికా వన్ సైడ్గా ఉక్రెయిన్ పక్షం ఉన్నట్టు, యూరప్ వన్ సైడ్గా ఉక్రెయిన్ పక్షం ఉన్నట్టు. సో అవి ఖచ్చితంగా మధ్యవర్తిత్వం వహించే అవకాశం లేదు, వాటి మాటని రష్యా వినే అవకాశము లేదు. ఇంకా చైనా, చైనా కొంత రష్యా ఐడియాలజీకి దగ్గరగా ఉండేటువంటి దేశం. ఈ చైనా వాదించే వాదన కూడా ఏంటి, ఇదంతా అమెరికా యూరప్ కావాలని చేస్తున్న యుద్ధం. ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తుంది ఎవరు, ఉక్రెయిన్కి సంపద ఇస్తుంది ఎవరు, ఉక్రెయిన్కి అన్ని రకాల సహకారాలు చేస్తున్నవరు. ఇలా ఉక్రెయిన్ అని చిన్న దేశం ఇంతకాలం పోరాటం చేస్తుందంటే దానికి అంత ఫండింగ్ చేస్తూ ఆయుధాలు ఇస్తూ యుద్ధం చేపిస్తుంది అమెరికా యూరప్. అమెరికా యూరప్ అనేది లేకపోయి ఉంటే ఈ పాటికి ఉక్రెయిన్ని రష్యా తన స్వాధీనంలో తీసుకుని ఉండేది, అసలు యుద్ధమే జరగకపోయి ఉండేది. యుద్ధమే జరగకపోయి ఉండేది, ఒకవేళ యుద్ధం జరిగినా ఉక్రెయిన్ రష్యా ఆధీనంలోకి పోయి ఉండేది. కాబట్టి కేవలం అమెరికా యూరప్ యుద్ధాన్ని చేపిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి, ఆయుధాలు ఇస్తున్నాయి అనేది చైనా చేస్తున్న ఆరోపణ. అంటే చైనా కొంత రష్యాకు దగ్గరగా ఉంది. ఖచ్చితంగా చైనా మాటను ఉక్రెయిన్ వినే అవకాశం లేదు, నాటో దేశాలు వినే అవకాశం లేదు, చైనాని పెద్ద దేశంగా అంగీకరించడానికి అమెరికాకి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ వేరే ఏ అగ్రదేశాలు కూడా, అగ్రదేశాలుగా చలామీన అవుతున్నటువంటి ఈ దేశాలు ఏవి కూడా ఒకదే ఒక పక్షంగా ఉన్నాయి కాబట్టి ఇంకొక పక్షం వినే అవకాశం లేదు. అన్ని పక్షాలు వినగలిగేది భారత్. యాక్చువల్గా భారత్ మీద కూడా అమెరికా ఒకటైనా చేసిన ఆరోపణ ఏంటంటే మీరు కూడా రష్యా పక్షం అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అమెరికా పిలుపునిచ్చింది, రష్యా మీద ఆంక్షలు పెట్టమని అడిగింది, కానీ మనం పెట్టడానికి మనం ఇష్టపడలేదు. ఎందుకంటే మనకి రష్యాతో ఎప్పటి నుంచో ఉన్న సంబంధాలు, ఎప్పటి నుంచో రష్యాతో మనం నెలకొల్పుకుంటున్న ఒప్పందాలు, వీటన్నిటికి కారణంగా రష్యాకి మనకి ఉన్నటువంటి బాండింగ్ కారణంగా వాస్తవానికి మనకున్న పాలకుల ఐడియాలజీ, రష్యా ప్రజెంట్ ఐడియాలజీలో కొంత వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా కేవలం స్నేహం అనే బంధం కారణంగా, అది చారిత్రకంగా వస్తున్నటువంటి దాని కారణంగా ఖచ్చితంగా రష్యాతో ఉన్న ఫ్రెండ్షిప్ను మేము కొలాప్ చేసుకోమని చెప్పి చెప్పాం. అమెరికాకి అదే చెప్పాం, యూరప్కి అదే చెప్పాం. అదే క్రమంలో యుద్ధాన్ని మనం సమర్థించలేదు, యుద్ధం తప్పు అని చెప్పాం, యుద్ధ క్షేత్రంలో సమస్యలు పరిష్కారం కావు అనేది కూడా భారత్ గట్టిగా చెప్పింది, మోడీ గారు చాలాసార్లు చెప్పారు ఈ మాట. ఇంకో విషయంలో ఉక్రెయిన్ పక్షంగా అమెరికా వేరే ఇతర దేశాలు శాంతి చర్చల పేరుతో ఒక సదస్సు నిర్వహించాయి, పీస్ సదస్సు అని చెప్పేసి ఒక సదస్సు నిర్వహించాయి, దానికి భారత్ను పిలిచాయి, కానీ భారత్ దానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు, ఆ సదస్సులో రష్యా లేదు కాబట్టి. రష్యా లేకుండా అంటే ఇరు దేశాలు ఉంటే శాంతి సదస్సు అంటారు, ఇరు దేశాలు లేకుండా ఒక పక్షం మాత్రమే కూర్చొని మాట్లాడితే దాన్ని సదస్సు అనరు, పీస్ సదస్సు అసలు అనరు. కాబట్టి రెండు దేశాలు ఉన్న వేదిక మీదకి తమ వస్తాం తప్ప ఏదో ఒక దేశం ఉన్నటువంటి వేదిక మీదకి మేము రాము, ఒక దేశం సైడ్ మేము తీసుకోము అని చెప్పేసి భారత్ క్లియర్గా చెప్పింది. ఈ మొత్తం ప్రపంచంలో ఏ సైడు లేకుండా రెండు సైడ్లు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. యుద్ధాన్ని సమర్థించకుండా, అలానే రష్యాతో వైరం పెట్టుకోకుండా, అలానే ఉక్రెయిన్ని కూడా మనం పూర్తిగా ఏం వ్యతిరేకించకుండా, అసలు యుద్ధం అనేది తప్పు అని చెప్పగలుగుతున్న దేశం భారతదేశం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా అమెరికా యూరప్ చైనాలు కొంత బలమైన దేశాలు అయితే కావచ్చేమో, కానీ క్యారెక్టర్లో క్యారిబర్లో భారతదేశాన్ని మించిన అగ్రదేశం కొట్టలేదు. ఇది మరోసారి రుజువైంది. అందుకని రష్యా
తన సైడు పూర్తిగా తీసుకోకపోయినా సరే భారత్ని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది, ఆ తన చారిత్రక బంధాన్ని కొనసాగిస్తూ ఉంది. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అందుకనే రష్యా అధ్యక్షుడు కానీ పుతిన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు, భారత్ కనుక మధ్యవర్తిస్తాం అయితే మాకు ఓకే. అసలు వాస్తవానికి ఇందా చెప్పినట్టు ఆ బాధ్యత ఐక్యరాజ్యసమితి ఫెయిల్ అయింది. వాస్తవానికి ఐక్యరాజ్యసమితి కంటే ముందు నానారాజ్యసమితి ఉండేది. నానారాజ్యసమితి ఫెయిల్ కావటం వల్ల మనం ఐక్యరాజ్యసమితిని పెట్టుకున్నాం. కానీ ఇలా ఐక్యరాజ్యసమితి దేనికి ఉపయోగపడుతుంది? ప్రపంచ దేశాలు, ప్రపంచ నాయకులు, దేశాల అధినేతలు తమ వాయిస్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఐక్యరాజ్యసమితి వేదిక ఉపయోగపడుతుంది తప్ప యుద్ధాలు ఆపడానికి అదేమి వేదిక కావట్లేదు. ఇలా పాలిస్తైన్ ఇజ్రాయెల్ వాళ్ళు చూడండి, లేదా తాలిబన్లు ఆక్రమణలు చూడండి, లేదు పాకిస్తాన్ అరాచకాలు అడ్డుకునే విషయంలో కానివ్వండి, ఇలా అనేక విషయాలు మొన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఇష్యూస్ కానివ్వండి, దాని వెనకాల ఉన్నటువంటి ఐఎస్ఐ ముద్ర కానివ్వండి, వీటి కూడా ఐక్యరాజ్యసమితి అడ్డుకోలేకపోతుంది. ఒక రష్యా ఉక్రెయిన్ వాళ్ళే కాదు, ప్రపంచంలో ఒకదే రెండు విభిన్న వాదనల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఐక్యరాజ్యసమితి ఆపలేని పరిస్థితిలో ఉంది. అది వాస్తవం, మన కళ్ళకు కనపడుతున్న వాస్తవం. ఒక రెండు సైడ్లుగా ప్రపంచం విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలు దోవుకుంటా ఉంటే ఐక్యరాజ్యసమితి ఏమీ చేయలేని నిస్సహాయితలో ఉంది. కాకపోతే ఈ మొత్తం ప్రపంచం భిన్న ధృవాలుగా విడిపోయిన సమయంలో ఎటువైపు కాకుండా శాంతి మాత్రమే మా సిద్ధాంతం అని చెప్పగలుగుతున్న ఏకైక దేశం ఈ ప్రపంచంలో భారతదేశం. అందుకనే భారతదేశం కనుక మధ్యవర్తిత్వం ఇస్తే మాకు ఓకే అన్నట్టు పుతిన్ చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక కీలకమైన సమస్య మన నెత్తి మీద ఉంది. ఏంటి? పెద్ద రికం వహించాలి, శాంతి చర్చలు జరపాలి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఎప్పుడు అది జరిగింది? ఇద్దరు ఒప్పుకోవడానికి సిద్ధమైనప్పుడు, ఇద్దరు శాంతి కోసం సిద్ధమైనప్పుడు జరిగింది. కానీ ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏంటవి? రష్యానేమో నాటో దేశాలు తమ బోర్డర్లోకి రావడానికి, ఉక్రెయిన్ నాటో సభ్యత దేశంగా మారటానికి ససేమేరా ఒప్పుకోవట్లేదు. ఇంకోటి, ఉక్రెయిన్లో ఆక్రమించిన ప్రదేశాలు, రష్యా ఆల్రెడీ కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది ఉక్రెయిన్లో, ఆ ప్రాంతం తిరిగి ఉక్రెయిన్కి ఇవ్వడానికి కూడా రష్యా ఒప్పుకునే పరిస్థితి లేదు. సరే, అటువైపు రష్యా వైపు నుంచి ఉన్న బంధకాలు అవి, ఇంకోటి ఉక్రెయిన్ వైపు నుంచి లేదా నాటో వైపు నుంచి ఉన్నది ఖచ్చితంగా ఉక్రెయిన్ నాటోలో చేరుతానని చెప్పి చెప్తా ఉంది, నాటో చేర్చుకొని తీరుతానని చెప్తా ఉంది. సో నాటో దేశాలు కానీ ఉక్రెయిన్ కానీ ఈ విషయంలో మాట వినడానికి ఇష్టపడటం లేదు. రెండది, ఏదైతే మా ప్రాంతాన్ని రష్యా ఎప్పటి నుంచో స్వాధీనం చేసుకుందని ఆరోపిస్తుందో ఆ ప్రాంతాలన్నీ మాకు ఇవ్వాల్సిందే అని ఉక్రెయిన్ వాదిస్తుంది. ఇది ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కాదు, గతంలో కూడా మా ప్రాంతాలు అనేకం రష్యా ఆధీనంలో ఉన్నాయి, ఆ ప్రాంతాలు కూడా మాకు ఇవ్వమని చెప్పేసి ఉక్రెయిన్ వాదిస్తుంది. దానికి రష్యా ఒప్పుకునే పరిస్థితిలో లేదు. సో ఇద్దరు కొంత హెచ్చుతగ్గులకి సిద్ధమైనప్పుడు, మన మాట వింటానికి సిద్ధమైనప్పుడు ఆ శాంతి చర్చలు అనేది సహజంగా జరుగుతాయి. మన ఊళ్ళలో కూడా పంచాయతీలు చూస్తాం, ఆ పంచాయతీలు ఎప్పుడు జరుగుతాయి? ఇరుపక్షాలు కొంత రాజీకి సిద్ధమైనప్పుడు ఆ పెద్ద మనిషి ఆ పంచాయతీని తేల్చగలడు, లేదంటే బెదిరించి తేల్చాలి. బెదిరించి తేల్చడం అనేది ఇంపాసిబుల్ అంతర్జాతీయ రాజకీయాల్లో, ఎవరు ఎవరిని బెదిరించలేరు మరొకసారి యుద్ధాన్ని క్రియేట్ చేయడం తప్ప. కాబట్టి శాంతి చర్చలు ఎప్పుడు సాధ్యమవుతాయి? రష్యా ఉక్రెయిన్ ఇద్దరూ కూడా తమ నష్టపోయాము, యుద్ధం వల్ల పరిష్కారం దొరకట్లేదు, యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదు, అది తమ ప్రజల్ని, తమ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది, కాబట్టి ఖచ్చితంగా ఒక రాజీ ఫార్ములాతో యుద్ధాన్ని ముగించాలి, ఒక కంక్లూజన్కి రావాలి అని ఒక మెంటల్గా డిసైడ్ అయినప్పుడు వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి అది భారతదేశం శాంతి సహాయం చేయగలదు అని ఇక్కడ ఒక కీలక అంశం మీకు చెప్తానండి. సహజంగా ఏ దేశం కూడా తమ దేశం యొక్క స్వరూపం అధికారాన్ని మూడో దేశానికి అప్పచెప్పదు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఇష్యూస్ని వేరే దేశానికి అప్పచెప్పదు. ఎగ్జాంపుల్, భారత్ పాక్ మధ్య సయోధ్య కుదిర్చడానికి అమెరికా నేను సిద్ధమని చెప్తుంది, చైనా నేను సిద్ధమని చెప్తుంది, అవి గోతికర నక్కల్లెక్క కాపలా కాసుకుని ఉన్నాయి. ఈ రెండింటి సందులో మనం ఏదైనా దూరి మనం ఏలు పెట్టి మనం లాభం పొందామని, కానీ భారత్ చాలా క్లియర్గా చెప్తుంది, ఇది మేము పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన ఇష్యూ తప్ప మీరెవరూ మధ్యలో దూరటానికి వీలేదు, మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ఆ ఉగ్రవాదం ఆపండి, పాకులో ఉన్న ఉగ్రవాదం ఆపండి. వాస్తవంగా పాకులో ఉన్న ఉగ్రవాదం పాకు ప్రజలకు కూడా అన్యాయం చేస్తుంది, పాకిస్తాన్ ప్రజలు కూడా ఇలా ఏ పరిస్థితుల్లో ఉన్నారు, సో పాకు కూడా అన్యాయం చేస్తుంది. కాబట్టి దాన్ని ఆపండి తప్ప మా దేశానికి సంబంధించినటువంటి సమస్యల్లో, మా దేశానికి ఇతర దేశాలతో ఉన్న సమస్యల్లో మీరు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు, మాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా భారత్ చెప్పగలుగుతుంది. అలాంటిది రష్యా కూడా, సహజంగా రష్యాకు ఉన్నటువంటి నయం ప్రకారం
ఇంకో దేశం యొక్క పెత్తనాన్ని రష్యా ఒప్పుకోదు. ఇంకో దేశం మాటింటానికి ఇంకో దేశాన్ని పెద్ద మనిషిగా కూర్చోబెట్టి తను కూర్చోడానికి ఒప్పుకోదు. కానీ కేవలం భారతదేశం యొక్క వైఖరి చూసిన తర్వాత, భారతదేశం స్టాండ్ చూసిన తర్వాత రష్యా ఈ మాట అనగలిగింది. ఖచ్చితంగా భారతదేశం అనేది ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైన దేశంగా మారింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అసలు ఈ కూర్చోబెడతామా, శాంతి చర్చలు జరుపుతామా, జరిపి యుద్ధాన్ని ఆపుతామా, ఇది రెండో టాపిక్. కానీ ఫస్ట్ మనం ఆలోచించాల్సిందంటే ఈ ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైనటువంటి దేశం భారతదేశం. ఐక్యరాజ్య సమితి చేయలేని పనిని మనం చేయగల కెపాసిటీ మనకుంది. దట్ ఈజ్ ఇండియా.